బాపట్ల జిల్లా చీరాల మండలం జండ్రపేటలో జగన్నాథ సుభద్ర బలభద్రుని రథోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి ఏటా పూరిలో రథోత్సవం జరుగుతుంది. ఎవరైతే పూరిని సందర్శించలేని భక్తులు ఉంటారో అలాంటి వారి కోసం ఇక్కడ రథోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. సుమారు 400 మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. రథోత్సవం కృష్ణ మందిరం నుంచి మొదలై శివాలయం, వాసవినగర్ కాలనీ మీదుగా కృష్ణ మందిరానికి చేరుకుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు భగవద్ భక్త సేనా సమితి ఆధ్వర్యంలో అన్న పానీయాలు వసతులు కల్పించారు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ సుతం దేవం కంస చానోడా మర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మతసీ పుష్ప సంకాసం హారనూపుర శోభితం రత్న కంకణకేయూరం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగన్నాథ. సుభద్రమ్మాయి రథ మహామహోత్సవం బాగా గ్రాండ్గా జరిగింది. ఎక్కడి నుంచో భక్తులు వచ్చారు చాలామంది. రథోత్సవం ఉద్దేశం ఏంటంటే, ఇది పూరిలో జరుగుతుంది కానీ అక్కడికి అందరూ వెళ్ళి దర్శనం చేసుకోలేరు కాబట్టి ఇక్కడ మనం దాన్ని రీప్లికేట్ చేస్తున్నాం అన్నమాట. జాండ్రపేట కృష్ణ మందిరం నుంచి మొదలయ్యి సీతానగరము, తర్వాత పాతచీరాల గేటు, తర్వాత మళ్ళీ మసీద్ కింద మసీద్ నుంచి కృష్ణ మందిరానికి వస్తుంది.